భారతదేశంలో రీసెంట్గా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటైతే చాలా దారుణం, ఢిల్లీలో బేబీ కేర్ హాస్పిటల్, కొత్తగా పుట్టిన పిల్లల హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగి 7 పసిపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, 4 లోపల పిల్లలు మరణించారంట. ఎంతకంటే దారుణం ఏమనుందా? షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, కానీ ఇది అవాయిడబుల్ యాక్సిడెంట్ అన్నమాట. ఎప్పుడైనా డిజాస్టర్స్లో ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి మనం ప్రికాషన్స్ తీసుకుంటే అవాయిడ్ చేయొచ్చు. అదేవిధంగా మొన్న రాజ్కోట్లో గేమింగ్ జోన్లో యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్. దాదాపు 33 మంది చనిపోయారంట, ఇంకా ఎక్కువ మందే దానిలో ఇంజ్యూరీ అన్నట్టు చెప్తున్నారు. రాజ్కోట్ గేమింగ్ ఏరియా, గేమింగ్ జోన్లో రీసెంట్గా అయిన ఫైర్ అదే పార్క్లో, అంటే అమ్యూజ్మెంట్ గేమింగ్ ఏరియాలో ఒక వెల్డింగ్ వర్క్ జరుగుతుందంట. ఆ వెల్డింగ్ వర్క్లోంచి ఆ ఫైర్ అంటుకుందంట. సో ఇంతమంది జనం వచ్చినప్పుడు వెల్డింగ్ వర్క్లో ఫైర్ అంటుకుంటే పరిస్థితి ఏంటి? ముందే ఎందుకు ప్రికాషన్ తీసుకోలేదు? ఇది కూడా పెద్ద క్వశ్చన్ అన్నమాట. సో మనం ముందే ప్రికాషన్ తీసుకుంటే ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి అవాయిడబుల్. సో ఢిల్లీలో దానికి షార్ట్ సర్క్యూట్ కారణం అంటున్నారు. గేమింగ్ జోన్లో ఆ ప్రాంతంలో చాలా ఇన్ఫ్లేమబుల్ థింగ్స్ కూడా ఉన్నాయంట. టైర్స్ కానీ, ఫ్యూయల్ కానీ, ఫైబర్ గ్లాస్ షీట్స్, థర్మోకోల్ షీట్స్, ఈ పార్టిషన్ షీట్స్, ఇవన్నీ ఉన్నాయంట. దాంతో నిప్పు చాలా ఫాస్ట్గా అంటుకుందంట. మనం గమనిస్తే ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి చాలామంది ప్రాణాలు బలిగొంటున్నాయి. దాదాపు ప్రతి ఏటా 11-12 వేల మంది కేవలం భారతదేశంలో ఫైర్ యాక్సిడెంట్స్తో చనిపోతున్నారు. ఇది ఎన్సీఆర్బి డేటా అనమాట. కరెక్ట్గా 20 క్రితం ఒక దారుణమైన అంశం జరిగింది. కుంభకోణం తమిళనాడులో, ఇక్కడ ఒక స్కూల్లో, శ్రీకృష్ణ అని ఒక స్కూల్ ఉంది, అక్కడ 94 మంది పిల్లలు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. భారతదేశంలో అది చాలా బాధాకరమైన సంఘటన అనమాట. ఆ తర్వాత పెద్ద గొడవలు అయ్యాయి ఫైర్ స్టాండర్డ్స్ కానీ, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కానీ వీటి మీద, కానీ పెద్దగా మార్పులు అయితే ఏమి రాలేదు. హైదరాబాద్ లాంటి సిటీస్లో, సికింద్రాబాద్ లాంటి సిటీలో, రీసెంట్గా హైదరాబాద్ దగ్గర ఒక ఫార్మా కంపెనీలో అయిందంట. తర్వాత 2022-23 హైదరాబాద్లో పెద్ద పెద్దవి అయినాయి ఫైర్ యాక్సిడెంట్స్. సూర్యలోక్ కాంప్లెక్స్ సికింద్రాబాద్లో కూడా చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట. ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్న మనం ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అనేవి ఎందుకు ప్రాపర్గా పాటించాం? ఇదే పెద్ద క్వశ్చన్. ముఖ్యంగా పసిపిల్లలు ఉండే హాస్పిటల్స్లో వీటిలో ఎంత స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించాలి. భారతదేశంలో నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2016 ఉంది. దానిలో ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కంపల్సరీగా, మ్యాండేటరీగా ఫాలో అవ్వాలన్నమాట ఏ బిల్డింగ్ అయినా సరే. అర్బన్ ఫైర్స్, ముఖ్యంగా పట్టణాల్లో వచ్చే ఫైర్స్ అనేవి మున్సిపాలిటీస్, మన రాజ్యాంగంలో షెడ్యూల్ 12లో మున్సిపాలిటీస్లో ఉంటాయి. జనరల్గా ఎక్కువ జనాభా వచ్చే ప్లేస్లో స్మోక్ అలారమ్స్, స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, దానిపైన ప్రాపర్ ట్రైనింగ్, తర్వాత రెగ్యులర్గా ఫైర్ సేఫ్టీ ఆడిట్, ఇవన్నీ జరగాలన్నమాట. చాలా పట్టణాల్లో ఇవి జరగకపోవడం వల్లే ఇంత ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. భారతదేశంలో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఒక యూనిఫామ్ లెజిస్లేషన్ అంటూ ప్రాపర్గా ఏది లేదు. భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక్కొక్కసారి లైట్నింగ్, అంటే మెరుపులు, పిడుగులు, దీంతోపాటు ఎక్స్ట్రీమ్ హీట్, లో హ్యూమిడిటీ, వీటన్నిటి వల్ల ఫైర్స్ ఎక్కువగా సంభవిస్తున్నాయి. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2016 ఉన్న రెగ్యులేషన్ సరిగ్గా పాటించకపోవడం, దాంతోపాటు వల్నరబిలిటీ అనాలిసిస్ సరిగ్గా చేయకపోవడం అనమాట. ఏ ప్రాంతాల్లో ఫైర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఆ ఫైర్ వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్డ్నెస్గా ఉండాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా రీహాబిలిటేట్ చేయాలి, చాలా సందర్భాల్లో ఏ ఏరియాలో ఎక్కువ ఫైర్స్ వస్తాయి, ఈ వల్నరబిలిటీ అనాలిసిస్ చేయకపోవడం వల్ల. ఒకవేళ వల్నరబుల్ ఏరియాస్ కనుక ముందే మనం లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటే ప్రిపేర్నెస్ కానీ, రెస్పాన్స్ కానీ, రికవరీ కానీ, ఇవన్నీ ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా సందర్భాల్లో చాలామంది ఫైర్తో కాకుండా యాస్ఫిక్సియేషన్తో చనిపోతుంటారు, ఆక్సిజన్ అందక చనిపోతుంటారు. సో ఇలాంటి విషయాల్లో కూడా మనం టైమ్లీ ప్రికాషన్స్ అనేవి చాలా అవసరం. సాధారణంగా భారతదేశం మొత్తం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందన్నమాట, మనకి ఫైర్ వస్తే వెంటనే కాల్ చేయొచ్చు, అదే 101.